అమెరికాలో మంచినీటి ప్లాంట్ను సంక్రాంతి సందర్భంగా ప్రారంభించారు. అమెరికాలో ఉంటున్న గ్రామానికి చెందిన బండి చిన్న పున్నయ్య మనవళ్లు వాటర్ బెడ్ కోసం 12,50,000 రూపాయలతో రోటరీ సహాయంతో కట్టించి పంచాయతీ స్వాధీనం చేశారు. బండి చిన్న పున్నయ్య సాగర్ నీటి పైప్ లైన్ కోసం 2,75,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా బండి చిన్న పున్నయ్య మాట్లాడుతూ గ్రామం కోసం తన ఆస్తి మొత్తం ఖర్చు పెడతానని చెప్పారు. సభలో దాసరి శేషగిరిరావు మాట్లాడుతూ బండి చిన్న పున్నయ్యను స్ఫూర్తిగా తీసుకుని గ్రామానికి అభివృద్ధిని చేసుకోవాలని కోరారు. అరవపల్లి కృష్ణ మాట్లాడుతూ బండి చిన్న పున్నయ్య వారి వారసులను చూసి అమెరికాలో ఉంటున్న ఇతరులు అందరూ ముందుకు వస్తారని పేర్కొన్నారు. బండి పున్నయ్య గారి దంపతులు, అలాగే వాళ్ళ కుమారులు, వాళ్ళ మనవళ్ళు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఇవాళ బాగా చదువుకొని విదేశాలు వెళ్ళి బాగా స్థిరపడి మన గ్రామం గురించి ఆలోచించి మనకి ఇంత మేలు చేసేటటువంటి ఆ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ పున్నయ్య గారికి నిండు నూరేళ్లు కాదు, ఇంకా ఇంకా ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. మీ చేతి ద్వారా ఈ ఊర్లో ఎన్నో మంచి పనులు జరగాలి. దీనికోసం త్యాగం చేస్తానని, తనకున్న యావదాస్తిని కూడా గ్రామానికి ఇస్తానని ఈ సభాముఖంగా చెప్పినప్పుడు ఆ స్టేజ్కి మనం ఎప్పుడు వస్తామా అని మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. నిజంగా ఎవరి జీవితాలు కూడా శాశ్వతం కాదు. చాలా మంది సడన్గా చనిపోతున్నారు, ఏదో ఆస్తులు ఎక్కువ పోతున్నాయి, కానీ ఆయన తన సర్వస్వాన్ని ఈ గ్రామం కోసం ఇస్తానంటే అంతకంటే గొప్ప ఆదర్శం, అంతకంటే గొప్ప ఆదర్శమైన వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు మనకి? అనేక విధాలుగా మేము ప్రయత్నించడం జరిగింది. దాంట్లో గతంలో మరి ఒక 500,000 రూపాయలకి చెరువు అభివృద్ధికి ఆర్డర్ బెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఎస్టిమేషన్ తయారు చేసి కాలేదు, ఫండ్స్ ఎక్కువ కనుగొనడం వల్ల. సో దీన్ని బట్టి మరి ఏం చేయాలని చెప్పి ఒకరోజు ఆర్డర్ బెస్ ఏఈ గారినండి, ఏఈ గారితో వారితో డిస్కషన్ చేసి మా గ్రామంలో ఈ సమస్యకి సొల్యూషన్ చూపించండి, పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అడిగినప్పుడు ఆర్డర్ బెస్ వారు మన ఊరికి చెరువులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం మాత్రమే సాధ్యపడేది కాదు, కనుక మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పి వారు సూచించడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు సంపాదించిన ఆస్తి అది మొత్తం అన్వేషించుకోవాలి.